వెల్కమ్ టు స్పెషల్ టైం. మనుషుల మధ్య ప్రేమ సంగతి మనకు తెలిసింది, అలాగే జంతు ప్రేమికులను చూస్తుంటాం, వాటిని తమ కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటుంటారు. మొన్న మధ్య ఓ దేశంలో అయితే భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు, కానీ వాళ్ళ ఇంట్లో పెంపుడు కుక్కల విషయంలో పెద్ద రభస జరిగింది. ఆ కుక్కలు నాకు కావాలంటే నాకు కావాలంటూ వాటి మీద ప్రేమ చాటుకున్నారు. ఇప్పుడు కుక్కలంటే ఇష్టపడే వారితో పాటు కొన్ని క్రూర ముగాలైనటువంటి సింహాలు, పులులను కూడా ఇష్టపడేవారు ఉంటారు కదా. కానీ వాటిని పెంచుకోవడం కాస్త కష్టతరమైన విషయమే. అలాంటి వారి కోసమే ఈ శుభవార్త. అదేంటో చూసేయండి మరి. ఖడ్గ మృగంతో స్నేహం ఏంటి అని భయపడుతున్నారా? అలాంటి భయాలేవి పెట్టుకోవద్దు. జంతు ప్రేమికులై ఉండి మీకు నచ్చిన జంతువు, అది క్రూర మృగమైనా సరే, దత్తత తీసుకుంటే సరి. నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో సిబ్బంది సహాయంతో పూర్తి సంరక్షణ బాధ్యతలు మీరే తీసుకోవచ్చు. మీకు నచ్చిన పేర్లు వాటికి పెట్టుకోవచ్చు. ఇప్పటికే నగరవాసులు జంతువులను దత్తత తీసుకుని తమ్ముడు, కొడుకు, చెల్లి అంటూ వరుసలు కలుపుకొని బంధువులుగా చేసుకున్నారు. ఇక మూగ జీవాల దత్తతను నగరవాసులు బాధ్యతగా ముందుకు తీసుకొస్తున్నారు. 10 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ వన్యప్రాణి దత్తత కార్యక్రమం ప్రజల్లోకి చేరేందుకు కొంచెం సమయం పట్టింది. ఇప్పుడు పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు, వ్యక్తులు వ్యక్తిగత ఆసక్తితో ముందుకు వస్తున్నారు. వాటి సంరక్షణకయ్యే పూర్తి ఖర్చుల్ని భరిస్తున్నారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు దాదాపు 42 లక్షలు వీటి సంరక్షణకు జమ అవ్వడమే ఇందుకు నిదర్శనం. కనుమరుగయ్యే దశకు చేరుకున్న జంతు జాలానికి నిలవు నెహ్రూ జంతు ప్రదర్శనశాల. మృగరాజుల దగ్గర నుంచి సరీసృపాల దాకా, కీటకాల నుంచి పక్షుల దాకా ఎన్నో రకాల మూగజీవాలకు సంరక్షణ కేంద్రంగా దేశంలోనే ఉత్తమ స్థానంలో నిలుస్తోంది. నిర్వహణలో ఇతర రాష్ట్రాల జంతు ప్రదర్శనశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. దత్తత తీసుకున్న వారు వాటికి పేర్లు పెట్టి కుటుంబ సభ్యుల్లా వరుస కట్టి వాటితో బంధం పెంచుకుంటున్నారు. ఇక్కడ ఓ ఏనుగు పేరు వనజ, ఓ ఖడ్గ మృగం పేరు రాము, ఇంకో దాని పేరు విజయ్, భద్రి, కవి అనేవి పుల్ల పేర్లు. మరో కోతి పేరు శశి. ఈ జంతు సంరక్షణ కేంద్రంలోని ప్రత్యేక జంతువులన్నింటికీ ఓ పేరుంటుంది. వాటి పుట్టిన తేదీ, వచ్చిన రోజు, జాతి తదితర అంశాలను పరిశీలించి వీటికి పేర్లు పెడుతున్నారు. ఇక మహారాష్ట్ర జంతు ప్రదర్శన అథారిటీ నుంచి డైరెక్టర్లు, వెటర్నరీ అధికారులు 4 రోజుల క్రితం నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. పార్కు సదుపాయాలపై అథారిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. జంతు ఆవరణలు, రాత్రి ఆవరణలు, సఫారీ పార్క్, మౌస్ డీర్ కన్వర్జేటివ్ బ్రీడింగ్ సెంటర్, రాబందుల సంరక్షణ మొదలైన వాటి సందర్శించి దత్తత తీసుకునే పద్ధతి, పార్కు నిర్వహణ తీరును ప్రశంసించారు. నగరంలోని భారతీయ విద్యాభవన్ శశి అనే కోతిని దత్తత తీసుకుంది. ఇక SBI బ్యాంకు కొన్నేళ్ల నుంచి ఇక్కడున్న పులుల సంరక్షణ నిధులు అందిస్తోంది. నగరంలో చాలా విద్యాసంస్థలు ఇందులో భాగమవుతున్నాయి. పూణెకు చెందిన ఓ IT ఉద్యోగి ఇటీవల నగరానికి బదిలీ అయ్యారు. జంతు ప్రేమికుడిగా ఉన్న అతడు ఇక్కడి జూపార్క్ నిర్వహణ నచ్చి దత్తతకు ముందుకొచ్చారు. నగరానికే చెందిన ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు తన రిటైర్మెంట్ సొమ్ముని ఇక్కడ జంతువుల సంరక్షణకు అందిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య ఈ ఏడాది 30కి దాటింది. ఓ వినూత్న ఆలోచనతో జంతు ప్రేమికులను భాగస్వామ్యం చేయడంతో పాటు మూగ జీవాల ఆకలి తీరుస్తున్న నెహ్రూ జంతు ప్రదర్శనశాల వారు నిజంగా అభినందనీయులు. స్టేట్యూన్ TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.